116:49 యుఎస్ సర్టిఫికేట్ పొందినటువంటి సినిమా ఓటర్. మంచు విష్ణువర్ధన్ బాబు హీరోగా నటించినటువంటి ఈ సినిమాకి దర్శకుడు జిఎస్ కార్తిక్. ఇక ఈ సినిమాకి నిర్మాత సుధీర్ పూదోట, జాన్ సుధీర్ పూదోట, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు ఈ సినిమాకి. ఇక ఈ సినిమా కాన్సెప్ట్లో కొంచెం అసెంబ్లీ రౌడీని పోలి ఉందని చెప్పి అప్పట్లో పేపర్లో ఒక వివాదం అనేది వచ్చింది. కానీ ఈ సినిమా అసెంబ్లీ రౌడీ పోలింది ఏ సన్నివేశం లేదు. ఒక ముసలావిడ స్టార్ట్ అయ్యి ఓట్లు రావడానికి అప్పుడు ఆ సినిమాలో వచ్చిన ఒక చిన్న సన్నివేశం పోలింది తప్ప మిగతా అంతా ఇది పోలింది తుపాకీ సినిమాని, విజయ్ తుపాకీ సినిమాని. ఎందుకంటే విజయ్ తుపాకీ సినిమా బయట నుంచి అతను వచ్చినప్పుడు కాజల్ అతనికి మ్యాచ్గా ఫిక్స్ అవుతుంది. మ్యాచ్గా ఫిక్స్ అయినప్పుడు వాళ్ళిద్దరి పెళ్లి చూపులు అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇతను ఒక అంశం మీద పోరాడుతూ ఉంటాడు. ఇది మళ్ళీ విజయ్ది ఈ మధ్య వచ్చిన ఇంకొక ఎన్ఆర్ఐ సినిమా, అందులో కూడా ఓటు వేయడానికి వస్తాడు. ఆ రెండు సినిమాల మిక్సప్ ఫ్లేవర్ వచ్చేసి ఓటర్ సినిమాగా అనిపించింది. ఇలా కథ ఏంటి, సింపుల్, ఒకటే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాడు కార్తిక్. అదేంటంటే కాన్సెప్టు, ఇప్పుడు మనం ఎన్నిక చేసినటువంటి వ్యక్తులు మనకి మంత్రులు ఎమ్మెల్యేలు అవుతున్నారు, కానీ వాళ్ళ తర్వాత వాగ్దానాలు తీర్చకపోతే వాళ్ళు మనం ఏం చేయలేకపోతున్నాం. దానికి రీకాల్ అనేది ఒకటి పెట్టాలి. ఏ ఎమ్మెల్యేనైనా ఎమ్మెల్యేనైనా మంత్రి అయినా మనకు పని చేయకపోతే వాళ్ళని దింపే సిస్టమ్ రావాలనేది ఈ సినిమా యొక్క కొత్త కాన్సెప్ట్. దాన్ని సోషల్ మీడియా ద్వారా బాగా ప్రచారం చేసి హీరో ఏం చేశాడన్నది కథ. ఫస్ట్ విదేశంలో ప్రగతి కొడుకైనటువంటి నాజర్, ప్రగతి దంపతుల కొడుకైనటువంటి హీరో విష్ణు ఎక్కడో విదేశంలో ఉంటాడు. పెళ్లి సంబంధాలు కూడా రమ్మంటే రాడు. అయితే అతను సురభి అనే ఒక ఇండియన్ లేడీ, ఒక సోషల్ సర్వీసెస్ ప్రోగ్రామ్స్ ఫేస్బుక్లో ఒక ఆపరేషన్ చిన్న పాపకు ఆపరేషన్ చేయించడానికి ఫండ్ రేజ్ చేస్తుంటే ఆమె మనస్తత్వం నచ్చి అభిమానిస్తాడు. అనుకోకుండా ఆమెనే అతను చూడ్డానికి వస్తున్నాడని చెప్పి తెలుసుకొని థ్రిల్ ఫీల్ అవుతాడు. థ్రిల్ ఫీల్ అయిన తర్వాత ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరి లవ్ ఓకే అవుతుంది. కానీ ఆ అమ్మాయి ముందు వద్దంటుంది. వద్దన్న తర్వాత తమాషాగా బయటకు వచ్చేసి మాట్లాడిన తర్వాత నేను నచ్చలేదని చెప్పు అంటే నచ్చలేదని చెప్పకుండా నచ్చిందని చెప్తాడు హీరో. తర్వాత నాజర్కి ఫోన్లలో చాలా కష్టపెట్టి వద్దు అని చెప్పి, అంటే పెళ్ళి ఇష్టం లేదని చెప్పి ఆ అమ్మాయి తప్పుకుంటూ ఉంటుంది. మొత్తానికి చివరికి హీరో ట్రాక్లో ఒక అమ్మాయి వచ్చేస్తుంది. ఇది ఒక కథ కాక, జయప్రకాష్ అనే ఒక బాగా డబ్బులున్న వ్యక్తి జూబ్లీ హిల్స్లో, అంటే ఎవరన్నా పెద్ద గొప్పవాళ్ళు ల్యాండ్ దానం చేస్తే పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వం నుంచి మంత్రి అయినటువంటి మన మిర్చి సంపద ప్రకటిస్తే, ఇతను అమాయకంగా తీసుకెళ్ళిస్తే వాళ్ళ ఫ్యామిలీ అందరు సంతకాలు పెడితే ఆ ఫ్యామిలీ చంపేసి ఆ ల్యాండ్ని కబ్జా చేస్తాడు మంత్రి. ఆ కేసుని టేకప్ చేయడానికి ఇతను ఎంతో కష్టపడి ఎన్నో దగ్గర తిరిగినా సక్సెస్ కాలేకపోతాడు. ఇట్లా అనుకోకుండా ఇతను డైరెక్ట్ ఢీ కొడితే ఆ తర్వాత ఏం జరిగింది, ఈ ఓటర్గా ఇతను ఏం చేశాడు అన్నది కథ. ఇక ఇందులో ఎల్బి శ్రీరాము ఒక బక్క చెక్కినటువంటి ఒక ఆటో డ్రైవర్గా అతను చేసినటువంటి పర్ఫార్మెన్స్ బాగుంది. ఇక విష్ణువర్ధన్ పర్వాలేదు అనిపించాడు. సురభి అందంగా కనిపించింది. ఆమె ఎక్స్ప్రెషన్స్ కన్నా కూడా ఆమె అందమే మనకు సినిమాకి ఇక ప్లస్ పాయింట్ అనిపించింది. ఆ ఫిజిక్ కానీ అది కరెక్ట్గా సెట్ అయింది క్యారెక్టర్కి. ఇక ఈ సినిమా మొత్తం తినేసినటువంటి వ్యక్తి మిర్చి సంపత్ రాజ్. చాలా అద్భుతమైన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోచాడు. ఇంకా ప్రధానమైన పాత్ర పోసాన్ కృష్ణమూర్తిది. ఇంకా అతను కూడా చాలా బాగా చేశాడు. సో ఈ పాత్ర చుట్టే తిరిగిన కథలో ఒక కొత్తదనం, అంటే ఈ యొక్క రీకాల్ అనే కొత్తదనం ఒకటే పాయింట్. ఆ ఒకటే పాయింట్ చుట్టూ మనం కథలడంతో ఎన్నో సినిమాలు చూసే ఒక రీకాల్ పాయింట్ తప్ప మిగతాదంతా కూడా ఏం జరుగుతుంది అనేది ప్రేక్షకులకు తెలిసిపోతూ ఉంటుంది. ఒక ఓటర్గా ఇతను వెళ్ళినప్పుడు చివరికి అతనికి బుద్ధి చెప్పడము, అతను ఓడించడం, ఇవే తరతరాల నుంచి జరుగుతున్నటువంటి సినిమా కథలు. ఆ కథకి భిన్నంగా ఏం లేదు. ఒక పాటలో కొంచెం ఎక్స్పోజింగ్ టైప్ సాంగ్ ఒక పాట పెట్టారు. అందులో విదేశీ మోడల్స్ని అరణగ్ఢంగా చూపిస్తూ హీరోయిన్ని అందువల్ల పక్కన ఒక సెస్ట్ ఇలా రోల్ చేస్తూ వెనక్కి తిరిగినప్పుడు కొంత ఎక్స్పోజ్ చేసినటువంటి చిన్న బిట్ బాగుంది. మిగతా అంతా కూడా యూత్కి ఆకట్టుకునే ఒక పాట మినహాయిస్తే ఇంకా మిగతా పాటలు కూడా పర్వాలేదు అనిపించే స్థాయిలోనే తమన్ సంగీతం ఉన్న పెద్ద మెరుపులు అద్భుతమైన పాటలు ఏమి లేవు. సో ఓవరాల్గా మాటలు ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే స్థాయిలోనే ఉన్నాయి. కెమెరా వర్క్ పర్వాలేదు అనే స్థాయిలో ఉన్నాయి. ఫైట్స్ కూడా మామూలుగానే ఉన్నాయి. ఓవరాల్గా బాగా బడ్జెట్తో చేసినా కూడా ఏదో లోపం అనిపిస్తుంది. అట్లాగే 2 గంటలు కూడా నిడివి లేకపోవడం వల్ల ప్రేక్షకుడు కొంత నిరాశకు గురయ్యేటువంటి ఇది కూడా గమనించాము. ఇంకా ఎక్కువ పెద్దగా అంటే ప్రేక్షకులు ఏదైతే ఊహించారో ఓటర్, అంటే ఇది అద్భుతమైన సినిమా, ఈ స్క్రీన్ ప్లే ఇది అద్భుతమైన హిట్ అయిపోతుంది, దీనికి నా పేరు పెట్టుకోవాలని చెప్పి విష్ణు ప్రొడ్యూసర్తో, అంటే హీరోతో, హీరో అయినటువంటి విష్ణు
దర్శకుడితో కొంచెం వివాదం వచ్చి అప్పట్లో ఇది దర్శకుల సంఘం కంప్లైంట్ దాకా వెళ్ళినటువంటి విషయం కూడా విదితమే. హైకోర్టులో వాద్యాలు అవన్నీ కూడా వేసేంత గొప్ప సినిమా అయితే ఇలా అనిపించలేదు ఈ సినిమా. మొత్తానికి ఒక వ్యక్తి కష్టపడి ఈ సినిమాని రిలీజ్ చేసి కనీసం ఇది జనాల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం అభినందనీయం. ఇటువంటి సినిమాలు హిట్ అయితే కార్తిక్ లాంటి దర్శకులు బయట వెలుగులోకి రావాలా, కనీసం అట్లీస్ట్ ఈ సినిమా రిలీజ్ దాకా తీసుకొచ్చిన కార్తిక్ అభినందనీయుడు. ఏమైనా కూడా ఇంకా జిఎస్ కార్తిక్లో మంచి టాలెంట్ ఉంది, ఇంకా అతను కష్టపడి భావితరంలో ఇంకో మంచి సినిమా తీయాలని చెప్పి కోరుకుందాం. ఏమైనా సురభి ఈ సినిమాకి ప్లస్ పాయింట్గా నిలబడింది, మిర్చి సంపత్రాజ్ మరో ప్లస్ పాయింట్, విష్ణువర్ధన్ బాబు పర్వాలేదు అనిపించాడు. సో ఇది ఓటర్ యొక్క రివ్యూ. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 1.75/5. సైనింగ్ ఆఫ్ ఇవాస్ బల్యం వేణుమాధవ్. థ్యాంక్ యూ.